క్రైమ్ వరల్డ్ ఎంత ఫాస్ట్గా ఎదిగితే అంతే త్వరగా పతనమైపోతారు. హైదరాబాద్లో వెలుగు వెలిగిన రాజు అనామకంగా పోయాడు. నిత్య ఏమైపోయిందో తెలియదు. నాకు 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. బయటకు వచ్చేసరికి ఏమీ మిగలేదు. రాజులానే ఉన్నాడు. ఇది నిన్న జరిగిన మ్యాచ్ ఆడియన్స్ గ్యాలరీలో తీసింది. అవును, కానీ లేదు, సంథింగ్ ఇస్ రాంగ్. రాజుని చివరిసారిగా ఎవరు చూశారు? ఇన్స్పెక్టర్ ఇమ్తియాజ్. తను ఇప్పుడు ఎక్కడున్నాడు? తను ఆ విఆర్ఎస్ తీసుకుని ఓల్డ్ సిటీలో సెటిల్ అయినట్టు విన్నాను. ఎవరండి? ఇమ్తియాజ్ గారిని కలవడానికి వచ్చాం. నువ్వేంటి ఇక్కడ? ఈ పేపర్ చూడండి. అచ్చం రాజులో ఉన్నాడు. మనిషిని పోలేని మనుషులు ఉంటారు. ఆయన 20 సంవత్సరాల క్రితమే రాజ్ చనిపోయాడు. ఐ పర్సనలీ షాట్ హిమ్. లేదు సార్, నేను నమ్మను. అవే పోలికలు, అవే కళ్ళు, పైగా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్. నువ్వెవరు? నేనెవరనేది కాదు, మీరెదో దాస్తున్నారు. టెల్ మీ ద ట్రూత్. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు ఇక బయలుదేరండి. మీరు చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అబ్బో హా సార్, ఇన్ లోగన్ కో భేజో. चलो निकलो भैया. मैडम अभी निकलो. 1 मिनट सर. अरे बोले तो नहीं समझते क्या? अरे मैडम बात करते ना, क्या बोल रहा हूं मैं? प्लीज नीचे चले दी, अर्थ చేసుకోండి. अरे सर ओके चल हट. ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నేను తన కూతుర్ని. నువ్వు మా రాజు కూతురువా? హైదరాబాద్ నుండి అమ్మ కోల్కతా చేరుకుంది. అక్కడే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను పుట్టాను. కానీ డెలివరీ టైంలో అమ్మ చనిపోయింది. నన్ను ఒక బెంగాలీ కపిల్ దత్త తీసుకున్నారు. నా 18th బర్త్డే రోజు నేను అడాప్టెడ్ అనే విషయం చెప్పారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీ నాన్న. డెలివరీ టైంలో మీ అమ్మ హాస్పిటల్ స్టాఫ్ ని చెప్పిందట. నాన్న గురించి నిజం తెలుసుకోవాలని ఎవరికి నేను తన కూతురు అని చెప్పలేదు. ప్లీజ్ సార్, ఐ బెగ్ యూ, నిజం చెప్పండి. ఆ రోజు ఏం జరిగిందంటే